హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆదిత్య టెక్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నట్టు ఏంటంటే, మీ స్మార్ట్ ఫోన్లో ఫర్ ఎగ్జాంపుల్ 2000 mAh బ్యాటరీ ఉందనుకోండి, 3000 mAh బ్యాటరీ ఉందనుకోండి, 5000 mAh బ్యాటరీ మీ ఫోన్ వెనకే పవర్ బ్యాంక్ పెట్టుకొని తిరుగుతున్నారనుకోండి. సో అట్లయినా కూడా ఈ ప్రాబ్లమ్ అయితే మీరు ఫేస్ చేస్తున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ ఉన్నారనుకోండి, ఒక 4-5 o'clock అవుతుంది, అప్పుడు ఒక ప్రాంప్ట్ అయితే వస్తుంది 20% బ్యాటరీ లెఫ్ట్, ఛార్జింగ్ ఏంటి, ఛార్జింగ్ ఏంటి అని. అప్పుడు మీకు ఒక చిరాకు దబ్బుతుంటుంది, అరే ఇంకొక 20-30% ఉంటే నా ఫోన్ ఇంకొంచెం ఎక్కువ నడిచేది కదా అని, ఒక పబ్జి మ్యాచ్ ఆడేవాను కదా అని చెప్పేసి ఉంటే బాగున్నా అని మీకు అయితే అనిపిస్తుంటుంది. సో ఇక్కడ ఒక 10 tips అయితే మీకు పవర్ సేవింగ్ టిప్స్ అయితే తీసుకొచ్చాను, ఇది చూపిస్తే మీరు మళ్ళీ వీడియో చూడకుండా వెళ్ళిపోతారు నాకు తెలుసు. సో ఇవైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడమే బెటర్. సో ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇక్కడ 10 strong tips అయితే తీసుకొచ్చాను. సో ఒకవేళ మీరు మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని ఇంకొంచెం లాంగ్ లైఫ్ యూజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ టిప్స్ అనేది మీరు పాటించాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని వచ్చేసరికి 2 angles రికార్డ్ చేసిన, ఒకటి వచ్చేసరికి ఈ యాంగిల్, సెకండ్ వచ్చేసరికి ఇంకొక యాంగిల్ అయితే అక్కడ ఉంది. సో కొంచెం మీకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్, వీడియో ఎక్స్పీరియన్స్ కొంచెం బాగుంటుంది. ఒక చిన్న ఎఫర్ట్ మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా వచ్చిన ఫేస్ కొత్తగా ఎవరు చూస్తున్నారో, మన ఛానల్ కొత్తగా ఎవరు చూస్తున్నారో, కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు మన ఛానల్కి అయితే ఫ్రీ సబ్స్క్రైబ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇంక్లేట్ చేయకుండా ఈ బ్యాటరీ టిప్స్ ఏంటి ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి, ట్రై చేయండి. ప్రతి ఒక్కరు బ్యాటరీ అయితే యూస్ చేస్తారు, ఐ మీన్ స్మార్ట్ ఫోన్ అయితే యూస్ చేస్తుంటారు, స్మార్ట్ ఫోన్లో బ్యాటరీ అయితే యూస్ చేస్తుంటారు, అప్పుడప్పుడు ఇట్లా అవుతుంటుంది. సో ఎనీవేస్ ఫ్రెండ్స్, కంప్లీట్లీ వీడియోని ఎండ్ వరకు చూడండి, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ టిప్స్ ఏంటి కంప్లీట్లీ తెలుసుకుందాం, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. పదండి పోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి డిస్ప్లే అనమాట. డిస్ప్లే వచ్చేసరికి మీకు పెద్ద కల్ప్రెట్ అనమాట. మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీకి వచ్చేసరికి ఏంటంటే 60% బ్యాటరీని మీ డిస్ప్లేనే తింటూ ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి టైంలో ఏంటంటే, ఫస్ట్ మీ డిస్ప్లే తింటూ ఉంటుంది, సెకండ్ వచ్చేసరికి మీ ఆటో బ్రైట్నెస్ సెన్సర్ అనేది తింటూ ఉంటుంది. సో ఇట్లాంటి టైంలో మీరు ఏం చేయాలంటే, ఆటో బ్రైట్నెస్ సెన్సర్ ఏదైతే ఉంటుందో సో దాన్ని ఆఫ్ చేసి పెట్టుకోండి. మీ డిస్ప్లే అయితే బ్రైట్నెస్ ఉంటుందో దాన్ని మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోండి, పోయేది ఏం లేదు, పోతే ఒక 2-3 seconds టైం వేస్ట్ అవుతుంది అంతే. సో అది ఆన్ అయి ఉండడం వల్ల మీకు ఏమవుతుందంటే, మీ ఎన్విరాన్మెంట్ తగ్గట్టుగా అది సెన్స్ చేస్తూ ఉండాలి, డిస్ప్లే అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. సో ఇట్లాంటి టైంలో బ్యాటరీ మీద ఇంపాక్ట్ అయితే పడుతుంటుంది. సో సెన్సర్ ఆఫ్ చేసుకోండి, డిస్ప్లేని అయితే మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోండి. ఇది నేను ఇవ్వగలిగే ఫస్ట్ టిప్. సెకండ్ వచ్చేసరికి మీరు మాక్సిమం వైఫై యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర మీ ఇంట్లో ఏమైనా వైఫై కనెక్షన్ ఉంటే, వైఫై ఉంటే వైఫై యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి. దీని వెనక ఒక టెక్నికల్ రీజన్ అయితే ఉంది. సో ఏంటంటే, వైఫై యూస్ చేయడం వల్ల మీ బ్యాటరీ అనేది చాలా సేవ్ అవుతుంది, మొబైల్ డేటా యూస్ చేయడం వల్ల 30% బ్యాటరీ అనేది ఎక్కువ డ్రైన్ అవుతూ ఉంటుంది. సో ఇది మీరు పాటించాల్సిన టిప్. ఒకవేళ మీ దగ్గర వైఫై లేదు, ఒక పూర్ పీపుల్ అనుకోండి, పూర్ ఫ్యామిలీ అనుకోండి, యూ క్యాన్ యూజ్ యువర్ మొబైల్ డేటా అనమాట. ఇంకా మీకు చాలా టిప్స్ ఉన్నాయి, ఈ టిప్స్ పాటిస్తే మీకైతే సరిపోతుంది. మొబైల్ డేటా యూస్ చేయడం వల్ల మీకు ఏంటంటే 30% ఆఫ్ ద బ్యాటరీ ఎక్కువ ఇంపాక్ట్ అయితే పడుతుంది, ఎక్కువ డ్రైన్ అయితే అవుతూ ఉంది. మాక్సిమం వైఫై యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది నేను ఇవ్వగలిగే సెకండ్ టిప్. థర్డ్ వచ్చేసరికి నోటిఫికేషన్స్ అనమాట. ఫేస్బుక్ నుంచి నోటిఫికేషన్స్, వాట్సాప్ నుంచి నోటిఫికేషన్స్, ఇండియా టుడే ఏమేమో నోటిఫికేషన్స్ అయితే వస్తుంటాయి, మీకు అక్కర్లేని నోటిఫికేషన్స్ అయితే ఆఫ్ చేసి పెట్టుకోండి. సో దీని వెనక కూడా మీకు రీజన్ అయితే ఉంది. నోటిఫికేషన్ వచ్చిందంటే ఏం చేయాలి, మీ ఫోన్ అనేది టర్న్ అప్ అవ్వాలి, ఒక 5 seconds ఉంటుంది అనుకోండి టైమ్ ఆఫ్ టైం. సో అప్పుడు ఏం చేయాలంటే, ఒక 5 seconds మీ డిస్ప్లే అనేది ఆన్ అయ్యి ఉండాలి, ఒక సౌండ్ ఇవ్వాలి, వైబ్రేషన్ రావాలి. సో ఇవంతా మీ బ్యాటరీ మీద ఎక్కువ ఇంపాక్ట్ అయితే పడుతుంది. మీకు నెససరీ వాట్సాప్, ఫేస్బుక్ ఇట్లాంటివి మాత్రం మీ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి. వెబ్సైట్స్ నుంచి నోటిఫికేషన్స్ వస్తుంటాయి, అక్కర్లేని షేర్ ఇట్ నుంచి మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. సో నోటిఫికేషన్స్ మాక్సిమం ఆఫ్ చేసి పెట్టుకోండి. ఇది నేను ఇవ్వగలిగే థర్డ్ టిప్ అనమాట. అండ్ ఫోర్త్ వచ్చేసరికి లైవ్ వాల్పేపర్స్ ఇవంతా మీరు పెట్టుకోకండి. లైవ్ వాల్పేపర్స్ పెట్టుకోవడం వల్ల మీకు కొంచెం బాగుంటుంది, క్లిక్ చేసి గుజుగు గుజుగు అని సౌండ్ వస్తుంటుంది, తర్వాత ఫిషెస్ రన్ అవుతుంటాయి, ఇవంతా మీకు చాలా బాగునే ఉంటాయి. బట్ మీకు ఏంటంటే, ప్రాసెసర్ మీద ఎక్కువ లోడ్ అయితే పడుతుంటుంది, ఒక 5% ఎక్స్ట్రా లోడ్ పడినట్లయితే మీ ప్రాసెసర్ ఎక్కువ బ్యాటరీ అనేది కన్సూమ్ చేస్తుంటుంది. ఇది ఒక్కొక్కలాగా మీకు లింక్ అనమాట. వాల్పేపర్ పెట్టడం వల్ల ప్రాసెసర్ మీద లోడ్ పడుతుంది, ప్రాసెసర్ మీరు లోడ్ పడినప్పుడు బ్యాటరీ మీద లోడ్ అయితే పడుతుంటుంది. మాక్సిమం మీరు లైవ్ వాల్పేపర్స్ అయితే యూస్ చేయమక్కండి. మీరు నా బెస్ట్ సజెషన్ వచ్చి, మీరు ఐపీఎస్ డిస్ప్లే యూస్ చేసినా సరే, అమ్లెడ్ డిస్ప్లే యూస్ చేసినా సరే, మీరు మాక్సిమం బ్లాక్ వాల్పేపర్ పెట్టుకోండి. ఎంతో కొంత బ్యాటరీ అనేది ఫర్ షూర్ మీకు సేవ్ అవుతుంది. పిక్సెల్స్ అనే బ్లాక్ కొంచెం తక్కువ ఏమంటే పవర్ కన్స్యూమ్ చేస్తూ ఉంటుంది. సో ఇది నేను ఇవ్వగలిగే టిప్స్. అండ్ సెకండ్ వచ్చేసరికి మీరు వెడ్జెట్స్ ఏవైతే ఉంటాయో, నెససరీ వెడ్జెట్స్ మాత్రమే గూగుల్ సెర్చ్, ఇవంత వెడ్జెట్స్ మీకు ఏమేమి కావాలో అవి మాత్రం నెససరీ పెట్టుకోండి. అక్కర్లేనివంత థర్డ్ పార్టీ వెడ్జెట్స్ అంతా మీరు డిసేబుల్ చేసి రిమూవ్ చేసి పడేయండి. ఇది నేను ఇవ్వగలిగే టిప్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ స్మార్ట్ ఫోన్ని అప్ టు డేట్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మీరు యాప్స్ అప్డేట్స్ వచ్చినా మీరైతే అప్డేట్ చేస్తూ ఉండండి. కొంచెం బ్యాటరీ ఏమైనా ఎక్కువ డ్రైన్ చేస్తుంటే ఏదైనా పర్టికులర్ అప్లికేషన్, వాళ్ళు అయితే దాన్ని ఆప్టిమైజేషన్ అయితే చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి మీ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉంటుందో కొంచెం అప్డేట్లో ఉంటే కొంచెం బాగుంటుంది. సో ఏంటంటే, వాళ్ళు కొంచెం ఆప్టిమైజేషన్ అయితే చేస్తుంటారు, బ్యాటరీ కొంచెం తక్కువ కన్స్యూమ్ అయ్యేలాగా. సో అప్ టు డేట్ మీ యాప్స్ని, తర్వాత మీ స్మార్ట్ ఫోన్ని అప్ టు డేట్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి యాప్టిక్ ఫీడ్బ్యాక్. ఇంతకు ముందు చెప్పాను కదా, లాక్ స్క్రీన్ ఓపెన్ చేసినప్పుడు, డెలర్ పెట్టుకుంటున్నప్పుడు టిన్ పియానో వస్తుంటుంది కదా షామీ ఫోన్స్లో అంతా. సో మాక్సిమం మనం చూస్తుంటాం, డెలర్ పెట్టుకొట్టేటప్పుడు, ఇట్లా అన్లాక్ చేసినప్పుడు, కెమెరా ఓపెన్ చేసినప్పుడు, ఏమైనా ప్రెస్ చేసినప్పుడు, టైప్ చేసినప్పుడు రుజురు అని వైబ్రేషన్ అయితే మీకు వస్తూ ఉంటుంది. ఇదైతే మీరు ఆఫ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మోటార్ అనేది ఎంతో కొంత బ్యాటరీ అనేది కన్సూమ్ చేస్తుంటుంది.
మీ బ్యాటరీ నుంచి కొంచెం ఇంపాక్ట్ అయితే పడుతుంటుంది. సో తర్వాత మోటర్ ఈజీగా ఖరాబ్ అవడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటుంది, ఈజీగా అదైతే వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మోటర్ వచ్చేసరికి మీరు ప్రతి ప్రెస్ చేసిన ప్రతిసారి అదైతే రన్ అవ్వాలి కాబట్టి ఈజీగా పాడైపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో హాప్టిక్ ఫీడ్బ్యాక్ మీకు ఎక్కడ కావాలి అక్కడైతే పెట్టుకోండి, కొంతమంది లాక్ అన్లాక్ కూడా పెట్టుకుంటూ ఉంటారు, సో అయితే మీరు అట్లా చేయకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓకే గూగుల్ దీని అయితే ఆఫ్ చేసి పెట్టుకోండి. సో ఎందుకంటే సో ఆఫ్ చేసి పెట్టుకోవడం వల్ల మీకు ఏంటి యూజ్ అంటే, సో మీరు ఏమైనా ఓకే గూగుల్ అన్నారనుకోండి, సో దాని వెనుక మీరు టెక్నికల్ రీజన్ అయితే మీరు ఆలోచించారు. సో ఏంటంటే ఒకేసారి మీరు ఓకే గూగుల్ అన్నారనుకోండి, మైక్రోఫోన్ ఆన్ అయ్యండాలి కదా. సో ఆన్ అయ్యడం వల్ల మీకు ఏంటంటే ఎప్పుడు అది మీ వాయిస్ అనేది వింటూనే ఉండాలి. ఎప్పుడెప్పుడు ఓకే గూగుల్ అంటాడా, ఎప్పుడెప్పుడు ఓకే గూగుల్ అంటాడా అదైతే వింటూనే ఉంటుంది. సో ఇట్లా ఎనీ టైం మీకు మైక్ ఆన్ అయ్యడం వల్ల ఎంతో కొంత పవర్ అయితే కావాలి కదా మైక్కి. సో ఇక్కడ కూడా మీకు బ్యాటరీ అనేది ఎక్కువ కన్స్యూమ్ చేస్తుంటుంది. ఓకే గూగుల్ ఇవంతా మీకు గూగుల్లో చాలా వీడియోస్ అయితే దొరుకుతాయి యూట్యూబ్లో. సో ఒకసారి సర్చ్ చేయండి ఎట్లా ఆఫ్ చేయాలని, మీకు చాలా ట్యూటోరియల్స్ వస్తాయి. సో దాన్ని మీరు ఫాలో అయితే ఈ ఓకే గూగుల్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాని అయితే మీరు ఆఫ్ చేసి పెట్టుకోండి, మీకు చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మైక్ ఎనీ టైం ఆన్లో ఉండాలి, సో ఎంతో కొంత బ్యాటరీ అనేది అదైతే కన్స్యూమ్ చేస్తుంటుంది. తర్వాత వచ్చేసరికి జెస్చర్స్ అనమాట, ఇట్లా లిఫ్ట్ చేసే స్క్రీన్ ఆన్ అయిన తర్వాత మీరు ఇట్లా లిఫ్ట్ చేశారనుకోండి స్క్రీన్ లైట్ అప్ అవ్వాలి, ఇట్లా జెస్చర్స్ ఉంటాయి కదా ఇట్లా టిల్ట్ చేసి పెడితే మీ ఫోన్ని అది ఆఫ్ అయిపోవాలి. సో చూస్తూనే ఉంటారు కదా జెస్చర్స్, ఇట్లా హ్యాండ్లో ఎత్తుకుంటే స్క్రీన్ అనేది లైట్ అప్ అవ్వాలి. సో ఇట్లాంటి జెస్చర్స్ మీరు ఆఫ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే సెన్సర్స్ ఎప్పుడు వర్క్ అవుతూ ఉండాలి కదా, ఇట్లా ఎత్తినప్పుడు ఎప్పుడెప్పుడు ఎత్తుతాడా, ఎప్పుడెప్పుడు ఇట్లా కిందకి దించుతాడా, ఇట్లా వర్క్ అవుతూనే ఉండాలి కాబట్టి జెస్చర్స్ అనేవి ఎంతో కొంత బ్యాటరీ అనేది కన్స్యూమ్ చేస్తూ ఉంటుంది ఇది. సో ఇవి 9 టిప్స్ నేను చెప్పింది. అండ్ లాస్ట్ ఫైనల్ అండ్ 10th టిప్ వచ్చేసరికి, సో ఇప్పటి కూడా మీరు యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ బ్యాకప్ అనుకోండి, సో మీరు ఫేక్ చార్జర్స్ యూజ్ చేయకండి. షామితో వచ్చింది, షామితోనే మీరు ఒరిజినల్ చార్జర్స్ MI.com లభిస్తూ ఉంటుంది. సో అవి మీరు చూస్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఊక్ చార్జర్ మీకు లభిస్తూ ఉంటుంది. సో దాని అయితే యూజ్ చేయండి. మీరు ఫేక్ చార్జర్స్ అయితే మ్యాక్సిమం యూజ్ చేయకండి. ఒకవేళ మీ బ్యాటరీ అంటే ఆ బ్రాండ్ స్పెసిఫైడ్ చార్జర్ లేదనుకోండి, మీవి చార్జర్స్ వస్తాయి, మీ చార్జర్స్ మీకు చాలా బాగుంటాయి, అవి అయితే యూజ్ చేయండి. స్పెసిఫైడ్ ఆథరైజ్డ్ చార్జర్స్ యూజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి కూడా మీరు ఇంతవరకు చూస్తారన్నట్లయితే మీకు ఒక 11th టిప్ కూడా ఇస్తాను. ఇది మీకు చాలా మంది అయితే చెప్తూ ఉంటారు, నేను కూడా చెప్పేది అదే. సో ఏంటంటే మీ బ్యాటరీని 15% కంటే తగ్గనివ్వకండి, అంటే 15% మ్యాక్సిమం అవరేజ్ లెవెల్ అయితే మెయింటైన్ చేయండి. అండ్ 90% 95% వరకునే ఛార్జ్ చేయండి, ఫుల్ ఛార్జ్ అంటూ మీరు చేయకండి. ఎందుకంటే మీరు ఒకేసారి ఫుల్ ఛార్జ్ చేస్తారనుకోండి హైప్కి వెళ్తుంది, 100% ఛార్జింగ్కి వెళ్తుంది, ఒకేసారి మీరు డౌన్ చేస్తారు, పబ్జీ ఆడతారు, వాట్సాప్, ఫేస్బుక్ అంతా యూజ్ చేసి మళ్ళా 8, 2, 3, 1 ఈ పర్సెంట్ డ్రాప్ చేసి ఫోన్ అనేది షట్ డౌన్ చేస్తూ ఉంటారు. తిరిగా మార్నింగ్ లేస్తారు, సో మళ్ళా మీరు 0 to 100 ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా చేయడం వల్ల మీ బ్యాటరీ మీద చాలా ఇంపాక్ట్ అయితే పడుతూ ఉంటుంది. సో మీరు మ్యాక్సిమం 15% మ్యాక్సిమం లెవెల్ మీరు మెయింటైన్ చేయండి, తర్వాత 95% to 90% అయితే మెయింటైన్ చేయండి. మీ బ్యాటరీ అనేది 1 1.5 ఇయర్ లాస్ట్ అయ్యేది, ఇంకొక హాఫ్ ఇయర్ 2 ఇయర్స్ అట్లా మీ బ్యాటరీ బ్యాకప్ అనేది ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. ఇది నేను ఇవ్వగలిగే ఒక 11th బోనస్ ట్రిక్. సో ఈ ఫ్రెండ్స్ మీకు బ్యాటరీ సేవింగ్ టిప్స్, సో మీకు ఎట్లా అనిపించింది నాకు ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ మీకు తెలిసింటే ఈ టిప్స్ అనేవి, ఓకే మీకు తెలిసింటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని. ఎవరైతే తెలియకుండా ఉండారో సో వాళ్ళకైతే ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా వచ్చారా మన ఛానల్ కింద మీకు ట్విట్టర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా, దగ్గర 20% ఆఫ్ ద మెంబర్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సో సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ అయితే సెనింగ్ ఆఫ్, ఇంకో వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. సెనింగ్ ఆఫ్, జై హింద్.